కర్నూలు జిల్లా మాజీ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ రామిరెడ్డి కుమారులు రాఘవరెడ్డి రామకృష్ణారెడ్డి రఘునాథ రెడ్డిలు చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాన్ని రాజకీయ కోణంలోనే చూడాలని రాజకీయంగాని ఎదుర్కోవాలని అన్నారు. 70 ఏళ్లు పైబడిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టడం సరికాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య కారణాల వల్ల తాము వైసీపీ పార్టీలోకి వెళ్లడం జరిగిందన్నారు. తమ రాజకీయాల ప్రస్తావన మొదలైందే తెలుగుదేశం పార్టీ నుంచి అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి మా యొక్క అనుచర వర్గానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము గత పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము పార్టీలో ఉన్నాము. ఎన్నో పదవులు చేపట్టాం. మా నాన్నగారు ఏకైకంగా 2 సార్లు ఎంపీపీగా, మా వదిన జెడ్పీటీసీగా, మా అన్నాలు కానీ మా వదిన కానీ మా అమ్మ కానీ దాదాపుని అనివార్య కారణాల వల్ల విడాల్సి వచ్చింది. కానీ వైఎస్ఆర్ పార్టీ కూడా మా కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా మా నాన్నగారికి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవిని ఇచ్చారు. సంతోషమే, మేము దాన్ని మేము తప్పుపట్టడం లేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ పట్ల మాకు కొద్దిగా బాధ కలిగించింది. ఎందుకంటే బీసీలు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది కేవలం చంద్రబాబు గారు పెట్టిన భిక్షే. ఏ ఒక్కరు ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖండించాల్సిన విషయం ఇది. దానికోసమే ఈ రోజు మేము ఉత్తకంఠంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. మా కుటుంబం గాని మా అనుచర వర్గం గాని ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలా, ఇలా కక్ష సాధింపుతో ఇలా ఒక పెద్ద ఆయనని 73 సంవత్సరాల గల ఒక వయసున్న వ్యక్తిని అక్రమంగా ఒక అరెస్ట్ చేసే పద్ధతి కూడా సరైన పద్ధతిలో చేయకుండా ఆయన అరెస్ట్ చేసి ఆయన జైలు పంపించడం ఇది మంచి పద్ధతి కాదని మేము ఈ ఆంధ్రప్రదేశ్ ఒక పౌరుడుగా నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. అందువల్ల ఈ రాష్ట్రంలోన అందరూ ప్రతి ఒక్క పౌరుడు రాష్ట్రంలో కాదు దేశమే కాదు టోటల్ అమెరికా గాని చైనా అన్ని దేశాల్లోన చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలుపుతున్నాడు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ ఒక బిడ్డగా మనము ఆయనకు మనం సంఘీభావం తెలియకపోతే ఈరోజు ఐటీ హైదరాబాద్ ని కానీ ఇంత డెవలప్ చేసిందంటే ఆయన కలిసి ఆయన పెట్టిన పునాది కాబట్టి మేము దానికి మద్దతుగా ఆయనకి చంద్రబాబు నాయుడికి బయటకు వచ్చి మేము మద్దతు తెలుపుతున్నాము. దీనికి మీ అందరూ సహకరించడం కోరుతున్నాను.